మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో తెరాస మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణం బీజేపీ అధ్యక్షుడు కోడి రమేష్ మాట్లాడుతూ వరంగల్లో కేటీఆర్ నరేంద్ర మోడీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ మీటింగ్లో మా ముఖ్యమంత్రి వంటి చిన్న దొర కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రధానమంత్రి మీద అనుచిత వాక్యాలు భూతు పురాణం మాట్లాడడం జరిగింది. మరి విదేశాలలో చదువుకున్నావు, మరి నీకు సంస్కారం ఎంతవరకు ఉన్నదో మాకు తెలియని పరిస్థితి. అలాంటి పదాలు వాడడం సబబేనా అని భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. ఒక దేశ ప్రధాని పైన అహంకారపూరితమైన మాటలు వాడడం ఎంతవరకు సమంజసం? అయినా ఆవు చేళ్ళ మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా? వాళ్ళ నాయనకి ఎలాంటి పదజాలం వస్తే అలాంటి పదజాలం వస్తుంది. మరి మేము అడుగుతున్నాం, మరి అదే సభలో మీరు అన్నారు 8 సంవత్సరాలైంది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ కూడా ఈ తెలంగాణ పార్టీకే ఓట్లు వేయాలని చెప్పేసి నువ్వు అడగడం జరిగింది. మేము అడుగుతున్నాం దేనికోసం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి కేటీఆర్ గారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను ముఖ్యమంత్రిని గాను కాపలా కుక్క లెక్కుంటా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేసినందుకు ఓట్లు వేయాలా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇచ్చినందుకు ఓటు వేయాలా? ఇంటికో నిరుద్యోగమని ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టినందుకు ఓట్లు వేయాలా? నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీరు ఇస్తానన్నందుకు ఓట్లు వేయాలా? అల్లుడస్తే ఏడ పంటడు మీకు డబుల్ బెడ్రూములు విశాలమైన కట్టిస్తానని చెప్పేసి ప్రతి నిరుపేదకు ఇల్లు ఇచ్చినందుకు నీకు ఓట్లు వేయాలా? ఏ మీటికి ఓట్లు వేయాలని ఆ వేదిక మీద నుంచి అడిగిర్రు కేటీఆర్ గారు. మేము సాధించిన తెలంగాణ అంటూ టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబంలోకి వెళ్ళి ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వివరించగలుగుతారా? ఎంతమంది చనిపోయారో చెప్పగలుగుతారా? చూతారా ఎవరి కోసం లడాయి చేశారు? కొట్లాడింది ఎవరు? 4 కోట్ల ప్రజానీకం తెలంగాణ ఏర్పడితే మా బ్రతుకులు బాగుపడతాయి, మేము మంచిగా బ్రతుకుతామని చెప్పేసి పని పాట పక్కన పెట్టి ఉద్యోగులు సద్యోగులు నిరుద్యోగులు మహిళలు బడుగులు బలహీన వర్గాలు అందరూ కలిసి ఉద్యమం చేస్తే తెలంగాణ ఏర్పడ్డది. మరి అంతమంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ ఏర్పరచుకుంటే వాళ్ళ సమాధుల పునాదుల మీద కుర్చీలు వేసుకొని పరిపాలిస్తున్న ఏకైక కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. ఆ రోజు పాడినట్టు ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడురో తెలంగాణ అనే పాట మళ్ళీ పాడుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి కల్వకుంట్ల కుటుంబం. మరి దేనికోసం నిన్ను గెలిపించుకోవాలి? మీ దగ్గర సమాధానం ఉండదు. మీరు డిప్రెషన్లకు పోయి ఓటమి భయం పట్టుకొని ఎవరి మీద ఏం తిడుతున్నారో కూడా సొయ్యలేదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు డిప్రెషన్లో పోతున్నారు. ఓటమి భయం పట్టుకున్నది భారతీయ జనతా పార్టీ 2023లో అధికారంలోకి వస్తుంది. వాళ్లకు పూర్తి స్థాయి సంకేతం ఉన్నది. దాన్ని ఏ విధంగా మలుచుకోవాలి? మరి ఒక దేశ ప్రధాని తిడితే ఒక పని అయిపోతుందని అనుకుంటారేమో. మా భారతీయ జనతా పార్టీ మాకు సంస్కారం నేర్పింది. నీకంటే ఎక్కువ బూతులు మాట్లాడగలుగుతాం. నా పార్టీ నాకు సిద్ధాంతం నేర్పింది, నా పార్టీ మర్యాద నేర్పింది. నేను మర్యాద హీనంగా మేము ఎప్పుడు కూడా మాట్లాడము. ఖచ్చితంగా రానున్న భవిష్యత్ కాలంలో